బాధితురాలు తల్లి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఆ రోజు ఆదివారం రోజు ఏం జరిగింది? ఆ రోజు ఉదయం నుంచి ఇంటి దగ్గరనే ఉంది సార్. అలా చికెన్ తెచ్చింటే చేసుకుని అందరం కూర్చొని తిన్నాను సార్. తిన్న తర్వాత నేను కొంచెం టాబ్లెట్ వేసుకుని హెల్త్ బాగాలేకుంటే పడుకున్నాను సార్. మా ఆయన ఒక బజార్కి వచ్చి పండుకున్నాను సార్. పిల్లలు ఆడుకుంటారు కదా ఇంట్లో పక్కలతో, ఎప్పుడు పోయినా కానీ పాప చీకటి అయ్యి తలకలు ఉంటుంది, ఆ ధైర్యంతో ఉంటుంది సార్. ఇంకా మూడు నుంచి పాపని ఆడమ్మ ఆడపిల్ల వాళ్ళ ఇంటికాడ ఉంటే ఉన్నారేమో అక్కలు ఆడున్నారు నాయన అంటే ఆడున్నారని చెప్పిన్నాడు పాపడు. పోతే ఈ పాప ఒక్కతే చెల్లు చూసుకుంటే ఏదో సినిమా పెట్టింటే అలా సినిమా చూసుకుంటున్నాను సార్. నెత్తని ఇడతారా అమ్మ ఆదివారం ఈరోజు పిల్లలను చూస్తారా అని తొలకొచ్చిన సార్. ఈ పాప జడ వేస్తున్నాగానే పాపను పట్టించుకోవా, నువ్వు పాప ఆడుందో అనుకుంటా జడ వేసుకుంటేనే పోయింది సార్. ఆ పిల్లైతే ఎత్తుకులాడ నీకే. ఇంకా అప్పటి నుంచి పొద్దున ఎప్పుడు పోయిందో ఏం కదనో సార్, నా పిల్లైతే పొద్దులో ఇంటూ లేదు సార్. ఎవరు తెలుకపోయినారో ఏం కథనాలు నా పిల్ల మీద కన్నుకున్నారు, ఏం కదనో పిల్లని ఎండ చేసిరు కదనో సార్. వాళ్ళనైతే ఇడిచిపెట్టవు సార్, వాళ్ళనైతే చంపాల సార్. వాళ్ళనైతే నా పిల్లకు పట్టిన గతి ఇంకో పిల్లకు పట్టవు సార్. ఇంట్లో కల్లా ఎవరికి ఆడపిల్లలు అనే భయం లేదు సార్. పిల్లల్ని చంపి పాడేస్తున్నారు, నా పిల్లకు తరిగిన గతి ఇంకో పిల్లకు పట్టగు సార్. వీళ్ళైతే పోలీసులు ఆడున్నారు, ఈడుంది ఆడుంది ఈడుంది, ఆ కళలో వాడేసినారు ఈ కళలో వాడేసినారు అంటున్నారు కదా సార్. ఇంతవరకు ఆ పాప చూకేలే సార్, 4 రోజులా సార్, ఆదివారం నుంచి సార్, ఈరోజు బుధవారం సార్. నా పిల్లైతే ఇంతవరకు ఆ చూకైతే దొరకలేదు సార్. ఎన్ని గంటలకి మీరు పోలీసులకు కంప్లైంట్ చేశారు? పోలీసులు తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పోలీసులు? 8 గంటలకు ఇచ్చినాం సార్ కంప్లైంట్ అయితే ఇచ్చిన. అంతవరకు అయితే తిరుగులాడుతూనే ఉన్నాం సార్. ఇక్కడ పిల్లలు క్లాస్మేట్ పిల్లలు అంబడి పోయిందేమో అని అక్కడ పంపించినాం సార్. వాళ్ళు చేసిన ఈమెను పంపించినాం సార్. మన ఇంటి సాధన వేరే సాధన అట్లా తిరుగుతుండే సార్. పిల్లలు క్లాస్మేట్లు ఉన్నారు, వాళ్ళ జత కాడుకోను ఇంకా సాయంత్రం పూట ఇంటికి వస్తుండే సార్. అన్న మాకలైతే ఆ పాప ఉండేది కాదు సార్, వస్తుండే సార్. ఆ పాపంగా ఎట పోయిందో ఏం కదా సార్, బాదంకాయలకైతే పోయిందని చెప్తున్నాడు సార్. ఇద్దరు పిల్లలు, ఆ పిల్ల ఇంకో పాప. ఇంకా ఆ పాప ఇంటికి వచ్చిందట సార్, ఈ పాప అక్కడనే పోయిందట సార్, పరకు లేకపోయి అడిగిందని చెప్తున్నారు. పరకు లేకపోయి అటునే పోయిందట సార్. నాకైతే తెలియదు సార్, వాళ్ళ నాయనను ఒక 2 సార్లు పంపించింది సార్. 2 సార్లు పంపించి పాప లేదని ఆయన ఏతుకుంటా వచ్చినాడు సార్. మళ్ళా పోయేని మళ్ళా పంపించిన సార్. కళ్ళంగడికి వెళ్ళాది అల్లా సచివాలయకి వెళ్ళా దూడిపోయి ఏమన్నా చేసి చంపేసినారు అని. ఎక్కడ లేదు పిల్ల అని మా ఆయన ఏడ్చుకుంటూ వచ్చినాడు. సాయంత్రం అక్కడ ఉండేటటువంటి వాచ్మెన్ అమ్మాయికి సంబంధించి ఏమన్నా చెప్పారా మీకు? సార్ మాకైతే తెలియదు సార్, ఎవరేం చెప్పలేదు మాకైతే. ఇట్లా పని సాయంత్రం 3 పిల్లలు దొరికినారంట, ఇట్లా చెప్పినారంట, అన్న మా ఇంటి కాడికి వద్దురా అనిందంట అని చెప్పినారు సార్. వచ్చి మా ఆయన అయితే ఆ మాట చెప్పినారు సార్. నాకైతే ఇంటి దగ్గరనే నాకైతే తెలిసిన లేదు సార్. మగవాళ్ళు పోతున్నారు, మగవాళ్ళు ఈసారి ఇచ్చుకొచ్చున్నారు, నాకైతే గుండె కొలుతుందని చెప్తలేదు సార్. నాకైతే ఒక మాట ఆడేసినారు, ఈడ చేసినారంట నే అని వచ్చి రాత్రి పొర్ణ ఓడేసినాడు సార్. పిల్ల ఇంకా దొరకదు ఏమోనే అందరు పోతున్నారు, ఎదుకులాడుతున్నారు, దొరికితే బాగుంటుంది, మన కడుపు చల్లగుంటే మన పిల్ల ఇంటికి వస్తుందని ఏడుస్తూనే ఉన్నాడు సార్ ఆయన. మా పిల్లని ఎండికి తెచ్చిడితే బాగుంటుంది సార్. తర్వాత పార్క్ నుంచి అట్లా తీసుకెళ్తున్నటువంటి సీసీ కెమెరాలో వాళ్ళని పోలీసులు గుర్తించారని చెప్పారు. తర్వాత మీకు ఎలా అనిపించింది, అంటే నిజంగా పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందంటారా? సార్ సీసీ కెమెరాలు అయితే ఊర్లో లేదు సార్, లేదు సీసీ కెమెరాలు అయితే లేదని చెప్పినారు. శివరమ్మ చెప్పింది మన ఇంటి దగ్గర ఉంది కదా, ఏమన్నా సీసీ ఫుటేజ్ చూడాలని చెప్పినారు సార్. సీసీ ఫుటేజ్ గురించి నాకు ఒక మాట చెప్పలేదు సార్, ఈడగా నచ్చిందంట ఆడగా నచ్చిందంట అని ఏడుతుంది పాప ఒకటేటు అని. నాకైతే ఎన్నడు ఈయన తిరుగుతున్నారు కానీ నాకు ఒక మాట చెప్తలేరు సార్. ఇంటికి వచ్చి గుణవళి ఏడుతుందని నాకు చెప్తలేరు, పిల్లల గురించి చెప్తలేదు సార్. వాళ్ళు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు వాళ్ళే చూసుకొని పోతున్నారు. నాకు
మీ చెల్లెలు మే ఆదివారం రోజు మీరు ఆడుకున్న టైంలో ఏం మాట్లాడారు? మీరు వెళ్ళారా పార్క్? సార్ ఆడతాను మా చెల్లెలు. మీ చెల్లెలు సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారా చెల్లెల్ని అట్లా తీసుకెళ్లారు? పోయి సందడినాను సార్, రాలా అని చెప్పినారు సార్. ఎవరు రాలా అని చెప్పింటే మళ్ళీ ఇంటికి వచ్చినాను సార్. మా అమ్మకు చెప్పింటే లేదని చెప్తే మా నాన్న వాళ్ళు బైకులు వేసుకొని తిరిగినారు సార్. లేదని చెప్తున్నారు సార్, అప్పటి నుంచి లేదని చెప్తున్నారు సార్. పోలీసులకు రాత్రి కంప్లైంట్ ఇచ్చినారు సార్. పోలీసులకు ఎతకలాడుతున్నారు సార్. బగ్బీద కూర్చొని ఎతకలాడుతున్నారు సార్. కనపల్లె అని చెప్తున్నారు సార్. అప్పటి నుంచి మా అమ్మ ఏడుస్తూనే ఉంది సార్. నమ్ము పదింటలేదు సార్. గుర్తుకొస్తుందా మీకు చెల్లి అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్? ఇప్పుడు గుర్తుకొస్తుంది సార్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.